హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ డీజిల్ పవర్ ప్లాంట్ అంటే ఏంటి. ఓకే, సో సాధారణంగా మనం ఈ డీజిల్ పవర్ జనరేటర్స్ లేదా డీజిల్ పవర్ యూనిట్స్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాము. ఓకే, సో ఈ డీజిల్ పవర్ యూనిట్ లేదా ఈ డీజిల్ పవర్ ప్లాంట్ ఎలా వర్క్ చేస్తుంది అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. సో దానికంటే ముందు మన ఛానల్లో 900+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ అస్ సేఫ్టీ వీడియోస్. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. సో దానిలో మీరు జాయిన్ అయినట్లయితే రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మీకు దొరుకుతాయి. అండ్ మన వీడియోస్ ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ చూద్దాం, డీజిల్ పవర్ ప్లాంట్ లేదా డీజిల్ జనరేటర్స్. ఓకే, డీజిల్ పవర్ యూనిట్స్ అంటే ఏంటి అనేది మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనం ఈ డీజిల్ పవర్ ప్లాంట్ గురించి తెలుసుకోవాలి అంటే, సో జనరల్గా మనం ఇలాంటి డీజీ సెట్లు చూస్తూ ఉంటాం. ఓకే, సో వీటినే మనం డీజిల్ జనరేటర్స్ అంటాం. ఓకే, సో డీజిల్ పవర్ ప్లాంట్ ప్రొడ్యూసెస్ పవర్ ఫ్రమ్ ఏ డీజిల్ ఇంజిన్. సో డీజిల్ పవర్ ప్లాంట్లో ఏమవుతుంది అంటే, సింపుల్గా ఆ డీజిల్ ఇంజిన్ ఏదైతే ఉందో ఈ ఇంజిన్, ఓకే, సో అది జనరేటర్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ఇంజిన్ మనకు రన్ అవుతుందో, సో దాని యొక్క షాఫ్ట్ మనకు రొటేషన్లో ఉంటుంది. సో ఇక్కడ జనరేట్ అయిన పవరు ఆ షాఫ్ట్ని రొటేట్ చేస్తే ఇక్కడ జనరేటర్ యూనిట్ ఉంటుంది. సో జనరేటర్లో మనకు పవర్ జనరేట్ అవుతుంది. ఓకే, డీజిల్ ఎలక్ట్రిక్ ప్లాంట్స్ ఇన్ ది రేంజ్ ఫ్రమ్ 2 MW to 50 MW. సో ఇలాంటి జనరేటర్స్ మనకి, ఈ పవర్ ప్లాంట్స్ ఏంటి అంటే, దాని యొక్క కెపాసిటీస్ 2 to 50 MW, 2 MW నుంచి 50 MW కెపాసిటీస్ మనం వాడుతూ ఉన్నాము. ఓకే, సో స్మాల్ ఎలక్ట్రికల్ సప్లై నెట్వర్క్స్ ఈజ్ యూజ్డ్ బై స్టాండ్ బై హైడ్రో ఎలక్ట్రిక్ థర్మో ప్లాంట్స్. సో ఎప్పుడైతే మనం జనరల్గా ఇలాంటి జనరేటర్స్ని, మనం పవర్ ప్లాంట్స్ని ఏం చేస్తాము అంటే స్టాండ్ బై కింద మనం ఉంచుకుంటాము. ఓకే, ఎందుకు అంటే డీజిల్ పవర్ ప్లాంట్ ఈజ్ నాట్ ఎకనామికల్ కంపేర్ టు అదర్ పవర్ ప్లాంట్స్. మనం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అయినా సరే లేదా థర్మల్ ప్లాంట్ అయినా సరే మనకి ఎకనామికల్, బికాస్ అది మనకి ఏంటి అంటే ఒక సార్ట్ ఆఫ్ ఎఫిషియన్సీ అనేది వస్తుంది. కానీ ఇక్కడ మనం ఈ డీజిల్ పవర్ ప్లాంట్లో మెయిన్ ఏంటి అంటే డీజిల్. సో అది మనకు కాస్ట్ ఎక్కువ. సో అందుకోసమే ఈ డీజిల్ పవర్ ప్లాంట్ని లేదా డీజిల్ ఈ డీజీ సెట్స్ని మనం ఏం చేస్తాము అంటే ఒక స్టాండ్ బై కింద, ఒక ఎమర్జెన్సీ స్టాండ్ బై కింద మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మీరు ఏ ఇండస్ట్రీలో చూడండి, సో అక్కడ ఒక డీజిల్ జనరేటర్ అనేది ఉంటుంది. ఓకే, ఎమర్జెన్సీ పవర్ బ్యాకప్ అని కూడా దాన్ని పిలుస్తూ ఉంటారు. ఓకే, ద డీజిల్ పవర్ ప్లాంట్స్ ఆర్ చీప్లీ యూజ్డ్ ఇన్ ఫీల్డ్స్ మెన్షన్ బిలో. సో మీరు ఎక్కువగా షాపింగ్ కాంప్లెక్స్లో కానీ లేకపోతే సినిమా థియేటర్స్లో కానీ ఎక్కడ చూసినా సరే మీకు ఒక డీజిల్ జనరేటర్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఈ పవర్ ప్లాంట్, డీజిల్ పవర్ ప్లాంట్స్ అనేవి చాలా వరకు చీప్గా మనకి, అంటే చీప్ మీన్స్ ఎక్కువగా మనకు దొరుకుతాయి. ఓకే, సో అదేంటి, మొబైల్ ఎలక్ట్రికల్ ప్లాంట్స్, స్టాండ్ బై యూనిట్స్, ఎమర్జెన్సీ పవర్ ప్లాంట్స్, స్టార్టింగ్ స్టేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ప్లాంట్స్, సెంట్రల్ పవర్ స్టేషన్. ఓకే, సో మనకి ఇక్కడ మొబైల్ ఎలక్ట్రిక్ ప్లాంట్స్ అంటే మన ఊళ్ళల్లో, విలేజ్లో లేదా టౌన్స్లో కూడా చూస్తూ ఉంటాము. చిన్న చిన్న డీజీ సెట్లు కూడా మనకి పట్టుకెళ్తూ ఉంటారు. అండ్ స్టాండ్ బై యూనిట్స్ ఎక్కడైనా సరే, స్టాండ్ బై అంటే ఒక డీజీ సెట్ ఏదైనా మనం ఉంచుకొని, సపోజ్ అది హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ అయితే అక్కడ ఏమైనా పవర్ ట్రిప్ అయితే, సో దీన్ని స్టార్ట్ చేసి ఇమీడియట్గా పవర్ ఇవ్వడం, సో ఇలాంటివన్నీ స్టాండ్ బై కింద ఉంచుతారు. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఎమర్జెన్సీ పవర్ ప్లాంట్స్ అంటే ఎమర్జెన్సీ పవర్ బ్యాకప్ కింద ఇలాంటి పెద్ద పెద్ద డీజీ సెట్స్ని వాడుతూ ఉంటారు. ఓకే, సో స్టార్టింగ్ స్టేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ప్లాంట్స్, ఏవైనా సరే సపోజ్ ఒక ప్లాంట్కి ఎక్కువ పవర్ ఇనిషియల్గా స్టార్ట్ అయింది స్టార్టింగ్ స్టేజ్లో కావాలి అంటే, దీంతో ఈ పవర్ అనేది యూజ్ చేసి అది నార్మలైజ్ అయిన తర్వాత దీన్ని ఆపేయడం చేస్తారు. అండ్ సెంట్రల్ పవర్ స్టేషన్, సో ఎక్కడైనా సరే మొత్తం ఆ ప్లాంట్ మొత్తానికి పవర్ అనేది ఎక్కువ కావాలి అంటే, సో దీన్ని స్టార్ట్ చేసి మనకి ఏం చేస్తారు అంటే ఆ సెంట్రల్ పవర్ స్టేషన్ ద్వారా ఇస్తారనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే
డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ డీజిల్ పవర్ ప్లాంట్స్ లేదా డీజిల్ పవర్ యూనిట్స్ లేదా డీజీ సెట్స్ అంటారు. సో ఇది ఇది ఒక సైజు, ఒక కెపాసిటీ. సో ఇది డిఫరెంట్, ఇది డిఫరెంట్, ఇది డిఫరెంట్. సో ఇవన్నీ కూడా మూవబుల్ చాలా వరకు కూడా కొన్నిటికి. ఓకే, సో ఇది ఇలాంటి వాటి మాత్రం ఫిక్స్డ్గా ఉంటాయి. సో ఇప్పుడు ఈ డీజిల్ పవర్ ప్లాంట్ ఎలా పనిచేస్తుంది లేదా డీజిల్ జనరేటర్ ఎలా పనిచేస్తుంది అనేది మనం చూద్దాం. ఓకే, సో డీజిల్ ఇంజిన్ గురించి మనకు తెలుసు. సో అందులో పిస్టన్ ఉంటుంది. ఓకే, సో మనం డీజిల్ అనేది ఇస్తున్నాము. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ నుంచి ఈ ఫ్యూయల్ అనేది వెళ్తుంది. ఆ ఫ్యూయల్ ఫిల్టర్ అవ్వాలి కదా. సో ఫ్యూయల్ ఫిల్టర్ అయ్యి ఆ పంపు ద్వారా డైరెక్ట్గా ఆ ఫ్యూయల్ ఇంజెక్టర్ ద్వారా డీజిల్ ఇంజిన్లోకి వెళ్తుంది. సో కంబషన్ అనేది జరుగుతుంది. బిఫోర్ కంబషన్ ఎయిర్ కూడా కావాలి కదా. సో ఎయిర్ కంప్రెస్ అయిన తర్వాత మాత్రమే ఫ్యూయల్ ఇంజెక్ట్ చేస్తాం కదా మనం. సో ఆల్రెడీ ఐసీ ఇంజిన్లో మనం తెలుసుకున్నాము. సో ఒకసారి మీరు ఆ ఐసీ ఇంజిన్ చాప్టర్లో డీజిల్ ఇంజిన్ గురించి క్లియర్గా ఉంటుంది. సో మీకు మీకు ఇంకా ఐడియా కావాలి అంటే అది వెరిఫై చేయొచ్చు. సో ఇక్కడ ఎయిర్ కావాలి కదా. సో అందుకోసమే కంప్రెసర్ అనేది వాడతారు. సో కంప్రెసర్ నుంచి ఎయిర్ అనేది వస్తుంది. ఆ కంప్రెసర్ తర్వాత ఒక ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది. ఈ ఫిల్టర్ ద్వారా అంటే ఏమైనా పార్టికల్స్ ఏమైనా ఉంటే సో అది ఫిల్టర్ అయిన తర్వాత అది డీజిల్ ఇంజిన్లోకి వెళ్ళి ఈ ఇక్కడ మనకి ఏంటంటే సర్టెన్ ప్రెజర్ వచ్చిన తర్వాత, ఇగ్నిషన్ ప్రెజర్ వచ్చిన తర్వాత మనకి ఆ ఎయిర్ అంతవరకు ప్రెజరు కంప్రెస్ అయిన తర్వాత ఈ ఫ్యూయల్ ఇంజెక్ట్ చేస్తే కంబషన్ అవుతుంది. సో ఎప్పుడైతే కంబషన్ అయిందో మనకి ఆ షాఫ్ట్ ఏదైతే ఉందో, ఆ పిస్టన్ కనెక్ట్ అయిన షాఫ్ట్ ఏదైతే ఉందో అది రొటేట్ అవుతుంది. సో అది జనరేటర్లో మనకి ఇందాక మనం చూపించుకున్నాం కదా. సో ఆ షాఫ్ట్ రొటేట్ అయితే జనరేటర్లో పవర్ అనేది వస్తుంది. ఓకే, సో ఎగ్జాస్ట్ ఏదైతే ఉందో అది సైలెన్స్ ద్వారా మనకి బయటికి వెళ్ళిపోతుంది. ఓకే, సో మరి దీనికి లూబ్రికేషన్ అనేది కావాలి కదా. ఓకే, సో అందుకోసం ఏం చేస్తాము అంటే మనకి ఇక్కడ ఇక్కడ చూసారు కదా. సో దీనికి ఒక లూబ్ ఆయిల్ ట్యాంక్ ఉంటుంది అండ్ లూబ్రికేటింగ్ ఆయిల్ పంప్ ఉంటుంది. సో అది ఫిల్టర్ ద్వారా మనకి ఇంజిన్కి వెళ్ళి అండ్ మనకి ఏమవుతుందంటే మళ్ళీ అది బయటకు వచ్చి ఆ లూబ్రికేటింగ్ ఆయిల్ యూజ్ చేసింది టెంపరేచర్లో ఉంటుంది కదా. సో అది మళ్ళీ ఆయిల్ కూలర్ ద్వారా రిటర్న్ అవుతుంది. ఈ ఆయిల్ కూలర్ జస్ట్ హీట్ ఎక్స్చేంజర్ టైపు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక కూల్ వాటర్ ఏదైతే ఉందో అది కండెన్సర్ నుంచి ఇలా వచ్చి సో ఇక్కడ దీని యొక్క టెంపరేచర్ ఈ ఆయిల్ టెంపరేచర్ని ఇది తీసుకొని మళ్ళీ ఆ కూలింగ్ వాటర్ ఏదైతే ఉందో దాని దగ్గర కూల్ అవుతుందన్నమాట. ఓకే, సో ఈ కండెన్సర్లో దాని యొక్క టెంపరేచరు కూల్ అవుతుంది. సో ఇది మనకి బేసిక్గా డీజిల్ పవర్ ప్లాంట్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది. సో మీకు ఒక ఐడియా ఉంటుంది. సో ఇక్కడ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చూస్తే అడ్వాంటేజెస్ ఏంటి, డీజిల్ పవర్ ప్లాంట్స్ కెన్ బీ క్విక్లీ ఇన్స్టాల్డ్ అండ్ కమిషన్డ్. సో మనం ఈ పవర్ ప్లాంట్స్ని ఏంటి అంటే మనం క్విక్గా ఇన్స్టాల్ చేయొచ్చు, కమిషన్ చేయొచ్చు అండ్ క్విక్ స్టార్టింగ్. సో స్టార్టింగ్ కూడా చాలా వరకు క్విక్గా చేయొచ్చు. సో మనం కంపేర్ టు సపోజ్ ఒక థర్మల్ పవర్ ప్లాంట్ కానీ లేకపోతే హైడ్రో పవర్ ప్లాంట్ కానీ దాన్ని ఇన్స్టాల్ చేయాలన్నా కమిషన్ చేయాలన్నా చాలా టైం పడుతుంది అండ్ దాన్ని స్టార్ట్ చేయాలన్నా కూడా చాలా టైం పడుతుంది. రిక్వైర్స్ మినిమం లేబర్. సో దీన్ని ఆపరేట్ చేయడానికి కానీ లేకపోతే మెయింటైన్ చేయడానికి కానీ చాలా తక్కువ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవసరం అవుతారు. ప్లాంట్ ఈజ్ స్మాలర్. సో ప్లాంట్ మనం చూసాం కదా చాలా చిన్నదిగా ఉంటుంది. ఆపరేటెడ్ హై ఎఫిషియన్సీ అండ్ సింపుల్ కంపేర్ టు స్టీమ్ పవర్ ప్లాంట్. సో అది దాని యొక్క ఆపరేషన్ అనేది హై ఎఫిషియన్సీలో ఉంటుంది అండ్ సింపుల్, స్టీమ్ పవర్ ప్లాంట్తో పోల్చుకుంటే చాలా చాలా సింపుల్గా ఉంటుంది. ఇట్ కెన్ బి లొకేటెడ్ నియర్ టు లోడ్ సెంటర్స్. సో మనం ఎక్కడైతే వాడాలనుకుంటున్నామో ఆ పవర్ ఎక్కడైతే కావాలనుకుంటున్నామో దాని దగ్గరలో మనం దాన్ని లొకేట్ చేయొచ్చు. సపోజ్ ఒక పోర్టబుల్ డీజీ సెట్ ఉంది. సో మనకి ఎక్కడ కావాలో అక్కడికి తీసుకువెళ్ళచ్చు. ఓకే, సో ప్రతి ఒక్కదానికి అడ్వాంటేజెస్ ఉన్నట్టు డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సో అదేంటి అంటే కెపాసిటీ ఆఫ్ ప్లాంట్ ఈజ్ లో. సో ఆ కెపాసిటీ ఏదైతే ఉందో అది కంపేర్ టు వేరే పవర్ ప్లాంట్తో పోల్చుకుంటే అది లోగా ఉంటుంది. ఫ్యూయల్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఆర్ హై. సో మనకి మెయిన్ సోర్స్ ఏంటి, కావాల్సిన ఫ్యూయల్ డీజిల్. సో అది కాస్ట్లీ అండ్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ కూడా కాస్ట్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు అదర్ పవర్ ప్లాంట్స్. లైఫ్ ఆఫ్ ప్లాంట్ ఈజ్ లో కంపేర్ టు స్టీమ్ పవర్ ప్లాంట్. సో స్టీమ్ పవర్ ప్లాంట్ అనేది మనకి ఏంటి అంటే ఒకసారి ఇన్స్టాల్ చేసి దాన్ని రన్ చేస్తే దాని యొక్క లైఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, కానీ
ఇక్కడ పవర్ ప్లాంట్ ఈ డీజిల్ పవర్ ప్లాంట్ అయితే దాని యొక్క లైఫ్ అనేది కంపేర్ టు స్టీమ్ పవర్ ప్లాంట్ తక్కువ. లూబ్రికేషన్ కాస్ట్స్ ఆర్ వెరీ హై. సో మనం అనుకున్నాం కదా, సో దాని యొక్క లూబ్రికేషన్ సిస్టమ్ ఉంది కదా, సో అది చాలా చాలా ఎక్కువ. నాట్ గ్యారంటీడ్ ఫర్ ఆపరేషన్ అండర్ కంటిన్యూస్ ఓవర్లోడ్స్. సో సపోజ్ ఏదైనా ఓవర్లోడ్ వచ్చింది కంటిన్యూస్గా దాని ఆపరేషన్లో అంటే అదేంటి అంటే ఆ టైంలో సరిగ్గా పనిచేస్తుందా లేదా అనేది మనం చెప్పలేము. ఎందుకంటే ఇది ఒక ఎమర్జెన్సీ బ్యాకప్ లాగే యూజ్ అవుతుంది తప్ప కంటిన్యూస్ ఆపరేషన్ అంటే దానిలో కూడా ప్రాబ్లం రావచ్చు. నాయిస్ ఈజ్ ఏ సీరియస్ ప్రాబ్లమ్ ఇన్ డీజిల్ పవర్ ప్లాంట్. సో మెయిన్ ఏంటి అంటే డీజిల్ పవర్ ప్లాంట్ మనం రన్ చేస్తున్నామంటే దానిలో నాయిస్ లెవెల్స్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, డీజిల్ పవర్ ప్లాంట్స్ కెనాట్ బి కన్స్ట్రక్టెడ్ ఫర్ లార్జ్ స్కేల్. సో మనకి పెద్ద ఎక్కువ కెపాసిటీ పవర్ రిక్వైర్మెంట్ ఉంది అంటే మనం డీజిల్ పవర్ ప్లాంట్ని కన్స్ట్రక్ట్ చేయలేము అంత పెద్దది. ఓకే, సో ఇది డీజిల్ పవర్ ప్లాంట్ అంటే ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అండ్ దాని యొక్క వర్కింగ్. ఓకే, సో ఇవి వాటి గురించి ఇండివిజువల్గా. సో ఇంజిన్ ఏంటి, ఎయిర్ సప్లై సిస్టమ్ ఏంటి, ఎగ్జాస్ట్ సిస్టమ్ ఏంటి, ఫ్యూయల్ సిస్టమ్ ఏంటి, సో మీరు చదువుకుంటారని రిఫరెన్స్గా నేను ఉంచడం జరిగింది. సో దాని యొక్క కూలింగ్ సిస్టమ్ ఏంటి, లూబ్రికేషన్ సిస్టమ్ ఏంటి, స్టార్టింగ్ సిస్టమ్ ఏంటి. ఈ కూలింగ్లో ఏంటి అంటే ఒక్కొక్కసారి మనం వాటర్ కూలింగ్ పెడతాము, వాటర్ జాకెట్ లేదంటే ఎయిర్ కూల్డ్ సిస్టమ్ పెడతాము. సో లూబ్రికేషన్ సిస్టమ్ అండ్ స్టార్టింగ్ సిస్టమ్ ఎలా మనం వాడతాము అండ్ గవర్నింగ్ సిస్టమ్ ఎలా మనం దానిలో ఉంటుంది, సో టైప్స్ ఆఫ్ గవర్నింగ్ సిస్టమ్ మనం తెలుసుకున్నాం. సో ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే ఒకసారి మీరు బ్రీఫ్గా చదువుకుంటారో అని ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో బేసిక్గా డీజిల్ పవర్ ప్లాంట్ లేదా డీజిల్ పవర్ యూనిట్స్ లేదా డీజిల్ జనరేటర్స్ గురించి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ప్రతి వీడియోకి మీరు కామెంట్ చేయండి అండ్ మీ కామెంట్ని మేము ఫీడ్బ్యాక్ కింద తీసుకుంటాము. ప్రతి వీడియోకి లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల మాకు ఆ వీడియో ఎలా ఉందనేది కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.